హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మనకి మీటర్ అండి, 1 మీటర్ ఇది. నేను వాటర్లో తడిపాను దీన్ని. ఇప్పుడు మన కింద క్రాస్గా ఉంటే అది నేను కట్ చేసేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచ్ ఇలా ఒక మార్జిన్ గీసుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు వచ్చి మనకి ఇది ఆది బ్లౌజు. ఆది బ్లౌజ్ని ఇలా, ఈ 2 ఖర్చులు ఉన్నాయి కదా, ఇలా ఇట్లాగ మడవాలి. ఇలా ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఇలా ఇలా మడుచుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఖర్చుల వైపు ఉంది కదా, ఈ ఖర్చుల వైపు ఈ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1 ఇంచ్. ఎందుకంటే మనం ఇక్కడ నడుముకి డాట్లు వేస్తాం కదా, ఈ డాట్ల కోసము ఇక్కడ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు ఇలాగే ఈ బ్యాక్ పార్ట్ని మధ్యలోకి మడుచుకోవాలి. ఇలా మధ్యలోకి మడుచుకొని ఇది వీపు, వీపు ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలేం కదా, ఇది కిందది కాకుండా ఈ లైన్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి వీపు ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇంతవరకు ఉంది, ఇంతవరకు ఉందన్నమాట. కొంచెం మనం పైకి ఖర్చు కోసం అనేది పైకి గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పొడవు చూసుకుందాము. షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇట్లాగా మధ్యలోకి ఇక్కడ బ్యాక్ డాట్ వేసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద డాట్ వరకు ఇలా మధ్యలోకి మడుచుకోండి. మడుచుకుంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది, క్రాస్గా ఏమి ఉండదు, స్ట్రైట్గా. ఇప్పుడు ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం పెట్టేద్దాం. ఇక్కడ ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద నుంచి ఇలా పైకి ఇలా పెట్టుకోవాలి. మరీ లాగి పట్టుకోకూడదు, యావరేజ్గా పట్టుకోవాలన్నమాట. ఇలా ఇక్కడి వరకు వచ్చింది మనకు పొడవు అనేది. మార్క్ వేసుకుందాం, ఇక్కడ ఒక మార్క్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ వరకు పొడవు వచ్చింది. నేను కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది నేను పైకి మార్కింగ్ వేస్తున్నాను. మనం పైన షోల్డర్ దగ్గర ఖర్చులు పట్టుకోవాలి కదా, అందుకోసం అనమాట. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. ఇలా ఇలా దీనికి ఒక బాక్స్ డ్రా చేసుకుందాం. మనం పై వైపున గీసాం కదా, మనం ఆ గీతకి కలుపుకోవాలి చక్కగా. చక్కగా లైన్ అనేది స్కేల్ సహాయంతో మీరు డ్రా చేసుకోండి. ఇలా వీడియోలో చూపించాను కదా. ఇలా ఇప్పుడు మనం కొలతలు అనేవి తీసుకున్నాము. ఇప్పుడు ఇటు సైడు చంక భాగం, చంక భాగం వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది ఉంది కదా, బ్లౌజ్ ఈ కింద నడుము దగ్గర ఉంది కదా, ఈ కింద నుంచి ఇక్కడ హ్యాండ్ జాయింట్, ఇది వచ్చేసి హ్యాండ్ జాయింట్. మనకి ఇక్కడ నుంచి ఇది ఎంత పొడవు ఉందో చూడండి, ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు ఎంత పొడవు ఉందో మనం అంత పొడవు పెట్టామన్నమాట. ఇప్పుడు ఇది మనం ఎంత పొడవు ఉందో అంత పొడవు. ఇక్కడ ఒక లైన్ మార్క్ వేసుకున్నాం కదా, ఈ లైన్ మీద నుంచి ఈ చంక జాయింట్ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు. చూడండి, ఇంతవరకు వచ్చింది మనకు పొడవు. నేను కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ అలా పైకి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఖర్చుల కోసం అండి. ఇలా కొంచెం పైకి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందో చూద్దాము. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఇలా పరచుకోండి, బ్యాక్ సైడ్ ఇలా పరచుకోండి. బ్లౌజ్ మీకు ఎలా అయితే ఉందో అలా నీట్గా ఇలా పరచుకోండి. నెక్ ఇలా చూడండి, ఇట్లా అంతా పోకుండా క్రాస్గా బ్లౌజ్ ఎలా అయితే ఉందో నీట్గా సేమ్ యాజ్ ఈజ్గా నెక్ అనేది అలానే పెట్టేసుకోండి. ఇప్పుడు షోల్డర్ చూద్దాము. ఇది షోల్డరు, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు షోల్డర్ అనేది ఎంత వచ్చిందో మనం టేప్ సహాయంతో కొలుచుకున్నాము. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూడండి, 11 వచ్చింది మనకి, కరెక్ట్గా 11 వచ్చింది. 11 అంటే 11లో 1/2 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 11లో సగానికి పెట్టుకోవాలి. 5.5 ఇంచులు 11లో సగానికి పెట్టుకుంటే 5.5 ఇంచులు మనకి ఇప్పుడు షోల్డర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 5.5 ఇంచులు అనేది గుర్తు పెట్టుకున్నాము. 5.5 ఇంచులు ఇలా అన్నమాట, ఇలా పెట్టుకోవాలి. 5.5 ఇంచులు కరెక్ట్గా ఇక్కడికి 5.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం షోల్డరు వెడల్పు ఎంత ఉందో చూసుకుందాం. ఈ షోల్డర్ వెడల్పు ఉంది కదా, చూడండి బాగా, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఎంత ఉందో మనం చూసుకుందాము.
2 ఇంచులు ఉంది మనకి షోల్డర్ అనేది, 2 ఇంచులు 2 ఇంచెస్ ఉందన్నమాట. అది పెట్టుకున్నాము మనం, ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాము. మనకి ఈ షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు ఉంది కదా, ఆ 2 ఇంచులు కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి దీనికి ఇటువైపున ఖర్చు కోసం, ఇటువైపున మనకి చంక భాగం వస్తుంది, అటువైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ అలా ఎక్కువ గీసుకున్నాము. ఇప్పుడు నెక్కి ఇటువైపున, అర్థమైందా ఫ్రెండ్స్, నెక్కి ఇటువైపున ఖర్చు కోసం ఒక లైన్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి కుట్టుకునేసరికి మనకి ఇదే వస్తుందన్నమాట. మనం బ్లౌజ్ కుట్టుకునేప్పటికీ ఈ భాగమే మనకి వస్తుంది. దీనికి ఇటువైపున కొంచెం ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకోవాలి, దీనికి ఇటువైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక లైన్ వేసేసుకున్నాము. స్కేల్ అనేది ఉంటే మీకు లైన్స్ అనేవి బాగా వస్తాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వీపు భాగం, ఇంతవరకు వీపు ఉన్నది. ఇప్పుడు పైన నేను కొంచెం ఖర్చు కోసం వదిలాను కదా, ఇక్కడికి డ్రా చేసుకోవాలి మనం ఇలా అన్నమాట. ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం ఇవతల వైపుకి ఒక లైన్ గీసాం కదా, ఇక్కడికి డ్రా చేసుకోవాలి ఇలా అన్నమాట. చూడండి మనకి బాక్స్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు చంక భాగం కూడా ఇలానే డ్రా చేసుకోవాలి. మనం ఖర్చుల కోసం అయితే ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదండి, వాటినే మనం కలుపుకోవాలన్నమాట ఇలాగా. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చంకకి చూడండి, 1.5 ఇంచు నేను 1.5 ఇంచు పెట్టట్లేదు. చాలా వరకు 1.5 ఇంచు పెట్టి మనకి చంక రౌండ్ అని ఎత్తిస్తారు. నేనైతే 1.5 ఇంచు ఈ మూల ఉంది కదా, చంక భాగం ఈ మూల ఈ మధ్యలోకి 1.5 ఇంచు పెట్టుకొని ఒక మార్క్, చూడండి ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం రౌండ్గా డ్రా చేసుకున్నాం ఇలా. ఇక్కడికి వచ్చేసరికి దీనిలో కలిసిపోవాలి ఇలా అన్నమాట. ఇలా అర్థమైందా, ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకి 4 పక్షాలు కావాలనుకుంటే ఇలానే వదిలేయచ్చండి, రౌండ్ కావాలనుకుంటే ఇప్పుడు ఇందులోనే ఇలా రౌండ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్కి అవతల వైపుగా 2 పాయింట్స్ నేను ఎక్స్ట్రా డ్రా చేశాను అనమాట. ఇప్పుడు మనకి పై భాగమేమో నెక్ ఇలానే ఉండాలి, అస్సలు వెడల్పు పోకూడదు. దీనికన్నా మనం వెడల్పు తీసామంటే భుజాలు జారిపోతాయి. మనకి కింద నెక్ అనేది రౌండ్గా డీప్గా రావాలంటే ఇక్కడ మనం ఇక్కడ లైన్ వేసుకున్నాం కదా, నెక్ ఎంత వెడల్పు ఉందో దానికన్నా కొంచెం ఒక 2 పాయింట్స్ నేను అవుట్లైన్ చేశాను. చూడండి అవుట్లైన్ చేసి ఇలా రౌండ్ చేసుకున్నాను అనమాట. రౌండ్ నెక్లకి ఇలా చేసుకుంటే మనకు నెక్ అనేది బాగా డీప్గా వస్తుంది, నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చంక మనం రౌండ్ గీసాం కదా, ఇప్పుడు ఆ చంక ఎంత రౌండ్ ఉంది అనేది మనం మార్క్ చేసుకున్నాము. చూడండి ఇది చంక భాగం, అర్థమవుతుందా? ఈ చంక, ఈ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ని ఇలా లోపలికి మడిచేయండి. లోపలికి మడిచేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి చంక రౌండ్. ఇప్పుడు ఇది మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం పైన 1/2 ఇంచ్ మనం ఇట్లా వదిలేసుకొని, ఎందుకంటే అక్కడ మనం షోల్డర్ పట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి మనం గుర్తు అనేది పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా వేలుతో ఇలా పెడితే ఇక్కడ రౌండ్ వస్తుంది. ఇలా తిప్పండి, ఇలా చూడండి ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు వచ్చింది మనకి చంక. ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట. ప్రతి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఖర్చుకు వదులుతాం కదా, అది ఈ ఖర్చు వచ్చేసి మనకి 1.5 ఇంచ్ ఉంటుంది. ఆ మాత్రం ఖర్చు సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాము. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోవాలండి, జాగ్రత్తగా. ఈ రౌండ్ దగ్గర నీట్గా నిదానంగా తిప్పుకుంటూ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికక్కడి ఆపేసి మనం కటింగ్ చేసుకోవాలి, లేదంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఈ లైనింగ్ అనేది ఖచ్చితంగా మీరు వాటర్లో తడుపుకోండి, బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. వాటర్లో తడిపి బాగా
మనం ఆరబెట్టేప్పుడే నీట్గా కనపరుచుకొని ఆరబెట్టామంటే ముడతలు అనేవి ఏమి రావు. ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ముడతలు వచ్చినట్లయితే ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మనం బ్యాక్ కట్ చేద్దాము, ఫ్రంట్ కట్ చేద్దాం, సారీ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేద్దాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. ఫ్రంట్ కట్ చేయాలన్నాను కదా, సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి లాస్ట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని ఇలా నాలుగు మడతలకు వేసుకోవాలి. నాలుగు మడతలకు వేసుకొని హ్యాండ్స్ అనేవి మనం కట్ చేసుకున్నాము. ఈ చివరిలో చూసారా క్రాసులు ఉన్నాయి, బాగా వాటర్లో తడిపాం కదా క్రాసులు అనేవి వచ్చాయి బాగా. ఆ క్రాసులు ఎంతవరకు ఉన్నాయో అంతా నేను కటింగ్ చేసేస్తున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఆ క్రాస్ కట్ చేసుకున్నాం కదా, మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకొని ఒక మార్జిన్ తీసుకున్నాము. ఎందుకంటే చేతి దగ్గర మనకి మడుచుకోవడానికి, హ్యాండ్ దగ్గర మడుచుకోవడానికి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట, ఫుల్ హ్యాండ్స్. నేను లైనింగ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కే కట్ చేస్తున్నాను. మనం పై పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ క్లాత్, దానికి వచ్చి నేను ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తాను. దీనికి మాత్రం నేను హాఫ్ హ్యాండ్స్ అన్నమాట, హాఫ్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. హాఫ్ హ్యాండ్స్ అంటే మనకి 5 ఇంచులు సరిపోతుంది. 5 ఇంచులు పొడవు, హాఫ్ హ్యాండ్స్కి 5 ఇంచులు పొడవు సరిపోతుంది. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటే ఖర్చు కోసం అన్నమాట, ఖర్చు కోసము. మనం ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టాం కదా, చూడండి ఇక్కడ మనం 5 ఇంచెస్ పెట్టుకున్నాము. హాఫ్ ఇంచ్ నేను పైకి మార్కింగ్ చేశాను ఖర్చు కోసం అని. ఇప్పుడు డౌన్ వచ్చేసి మనం 3 ఇంచెస్కి మనం డౌన్, ఈ డౌన్ ఎందుకు తీస్తున్నానో ఇప్పుడు చెప్తాను. మనకి హ్యాండ్ ఇట్లాగ డౌన్ వేసుకోవడానికి 3 ఇంచెస్ వరకు మనం డౌన్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం చంక భాగం గుర్తుపెట్టుకున్నాము, ఇందాకలో చూపించాను కదా హ్యాండ్, ఇలా కిందకి మడిచేసి ఇలా హ్యాండ్ అని కిందకి మడిచేస్తే మనకు చంక భాగం అనేది వస్తుంది. ఈ షోల్డర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఇంతవరకు ఇలా అర్థమవుతుందా, ఇంతవరకు ఇది వచ్చేసి మనకి చంక భాగం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుని ఇంతవరకు కలుపుకోవాలి. అందుకే నేను ఈ మార్కింగ్ వేశాను హ్యాండ్ డౌన్ కోసము. హ్యాండ్ పై వైపున మనకు పొడవు ఉంటుంది, హ్యాండ్ కింద వైపున చాలా తక్కువ పొడవు ఉంటుంది అనమాట. ఇలా ఉంటేనే హ్యాండ్స్ అనేవి ముడతలు రాకుండా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ లైన్కి మనం ఒక మార్కింగ్ వేసుకోవాలి. చూడండి స్ట్రైట్గా వెళ్ళకూడదు, ఇలా ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ అలా ఇలా వెళ్ళి ఇలా డౌన్కి రావాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇలా డౌన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంతవరకు మనకు వచ్చింది కదా హ్యాండ్ అనేది, కొంచెం ఖర్చు కోసం ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి లైనింగ్ వచ్చేసి నేను ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేశాను. పై క్లాత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది సిల్క్ ఏం కాదు కాటన్, అందుకని నేను హాఫ్ హ్యాండ్సే తీస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ తీస్తే మరి విసుగ్గా అనిపిస్తుందేమో అని నేను హాఫ్ హ్యాండ్సే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, మనం హ్యాండ్స్కి క్రాస్ తీద్దాము. హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ మనం క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ చంకకి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ చంక నుంచి ఇక్కడ వరకు మనకి ఇది వచ్చి సెంటరు. ఈ సెంటర్ వరకు వెళ్ళిపోకూడదు, ఇక్కడికే ఆగిపోవాలన్నమాట ఈ క్రాస్ అనేది. చూడండి ఇలా ఈ క్రాస్ తీసిన తర్వాత ఇక్కడ ఒక తాకా పెట్టుకోండి, ఎందుకంటే ఇది రైట్ సైడ్ రావాలి మనకి, ఫ్రంట్ వైపున ఆ క్రాస్ అనేది రావాలి. అందుకని ఒక మార్క్ పెట్టుకోండి ఫ్రంట్ వైపున ఈ క్రాస్ రావాలి అని. ఈ క్రాస్ మనం తీసినట్టు గుర్తుగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. చూడండి క్రాస్, మీకు అర్థమవుతుందా ఇలా అన్నమాట. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్. బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ కాబట్టి ఈ మూలగా మనం వేసుకోవాలి ఇలా.
క్రాస్ కటింగ్ కదా, ఇలా మూలగా మనం వేసుకొని ఈ బ్యాక్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలాగే ఒక డ్రాయింగ్ వేసుకోండి. మొత్తం నెక్ మొత్తం షోల్డర్ మొత్తం ఒక డ్రాయింగ్ అనేది వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా ఒక డ్రాయింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం తీసేద్దాము. ఫ్రంట్ వచ్చేసి ఈ చంక ఉంది కదా, ఈ చంక అనేది ఫ్రంట్ కూడా కొంచెం మనం క్రాస్ అనేది తీయాలి. అది చూడండి, ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా కదా, ఇలా కొంచెం ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే, ఇక్కడ వరకు ఇది వచ్చేసి మనకి ఖర్చు భాగం అన్నమాట. ఇక్కడ వరకు మాత్రమే ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ చూద్దాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డ్రాయింగ్ వేసాము. మనకు ఫ్రంట్ ఇంత డీప్ నెక్ ఉండదు కదా, ఫ్రంట్ మనకు పైకి ఉంటుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట, అంటే ఉక్సులు పట్టి ఇలా తీసుకోండి. ఉక్సులు పట్టి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. ఇంతవరకు వచ్చింది ఇంతవరకు మనకి నెక్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం నెక్, మీకు రౌండ్ కావాలంటే రౌండ్, లేదంటే స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోండి. మనకి నెక్ డ్రాయింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్ పట్టి ఎంత ఉందో చూద్దాము. ఉక్సులు పట్టి ఇది వచ్చేసి ఉక్సులు పట్టి చూడండి. కింద మనకి షేప్ బెల్ట్ ఉంటుంది. షేప్ బెల్ట్ కాకుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే చూసుకోవాలి మనం. 3 ఇంచెస్ ఉంది ఇక్కడ వరకు 3 ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ చూడండి. 3 ఇంచెస్ అంటే మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాము. 4 ఇంచ్ పెట్టుకుంటున్నాను పై వైపున ఖర్చుకి, కింద వైపున ఖర్చుకి, అండ్ మిడిల్లో మనం ఒక డాట్ వేసుకోవాలి కదా. మొత్తానికి ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను అనమాట. 1 ఇంచ్ పెట్టే సరిపోతుంది. క్రాస్ కటింగ్ కదా, కుట్టేటప్పుడు మనకి కొద్దిగా సాగుతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ పొడవు తీస్తున్నాను. ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మధ్యలోకి ఇలా మడుచుకోవాలి. కింద మనకి షేప్ కుట్టు ఉంటుంది కదా, డాట్ మిడిల్లో వేసే డాటు, అంతవరకు ఇలా మరీ లాగి పట్టుకోకండి, యావరేజ్గా పట్టుకోండి. ఇక్కడ నుంచి పై బాగాన కొంచెం మనం ఖర్చుకు అనేది వదిలి ఇట్లాగా పెట్టుకోవాలి చూడండి. ఇక్కడికి మనం జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పొడవు అనేది తీసుకుంటాను. మరి ఇక్కడ నుంచి పొడవు తీసుకుంటే మనకి పొట్టి అయిపోతుంది. ఇక్కడ నుంచి పొడవు తీసుకోవాలి. ఇలా మడుచుకున్నాం కదా, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలోకి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇంతవరకు వచ్చింది కదా, కొంచెం కిందకి ఎందుకంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఎంత పొడవు ఉందనేది చూసుకుందాము. ఇటు సైడ్ మనకి ఎంత పొడవు ఉందో చూసుకుందాము. ఇదో ఇది బ్లౌజు ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ ఉంది. ఇది వచ్చేసి చంక జాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. 5.5 ఉంది, 5.5 ఇంచులు. మనకి షేప్ బెల్ట్ అవసరం లేదు, కుట్టేటప్పుడు మనం షేప్ బెల్ట్ వేసుకుంటాము. ఓన్లీ ఇక్కడ చంక భాగం నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు 5.5 ఇంచులు ఉంది. నేను ఇక్కడ పైన కొంచెం వదిలేసి పెడుతున్నాను 5.5 ఇంచులు, ఎందుకంటే పైన మనం ఖర్చు పడతాం కదా, అందుకోసం అనమాట 5.5 ఇంచులు. కింద కూడా మనకి ఖర్చు పెట్టాలి కదా, కొంచెం కిందకి తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కలుపుకోవాలి చూడండి. రౌండ్గా ఇక్కడ షేప్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్సులు పట్టి చూడండి. ఈ లూజ్ సరిపోతుందా లేదా అని నేను చూస్తున్నాను. ఉక్సులు పట్టి వైపు నుంచి ఇలా టేప్తో పెట్టుకోండి. మొత్తం ఖర్చులతో సహా 10.5 ఇంచ్ ఉంది. 10.5 నేను మరీ లాగి పట్టుకోలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా చూద్దాము. మొత్తం ఖర్చులతో సహా 10.5 మనకు సరిపోతుంది. 10.5 ఇంచుల వరకు వచ్చింది. 10.5 ఇంచులు వచ్చింది ఖర్చులతో సహా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలానే మొత్తం మనం కట్ చేసేద్దాం.
మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలా సేమ్ మనం డ్రా చేసుకున్నట్టే, డ్రా చేసుకున్న మాదిరి ఇలాగే కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే రౌండ్ నెక్ కదా, రౌండ్గా తిరగాలి కదా. ఇలా సేమ్ ఎలా ఉందో అలాగ ఇలా అన్నమాట కట్ చేసేసుకున్నాము. మనకి హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఖర్చు కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం ఇంతవరకు ఖర్చు అని. ఇప్పుడు మనం ఈ షేప్కి గుర్తు పెట్టుకుందాం షేప్. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ఇది. ఇది రైట్ సైడ్ మాత్రమే మనం ఎప్పుడు కూడా ఆది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ కుట్టు ఉంది కదా, ఆల్రెడీ ఈ బ్లౌజ్కి షేప్, ఆల్రెడీ ఆది బ్లౌజ్కి షేప్ కుట్టు ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఉక్సల్ పట్టి నుంచి ఇక్కడికి ఎంత వెడల్పు ఉందో చూడండి, రెండుం పావు చూడండి, రెండుం పావు ఇంచులు ఉంది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ నుంచి రెండుం పావు, రెండుం పావు ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాము. ఇలా అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు మనం షేప్ డాట్కి ఖర్చు అనేది పట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షేప్ డాట్ వేస్తాం కదా చూడండి, రెండున్నర ఇంచులు ఇక్కడ పట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచు ఇలా అన్నమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచు. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుందాము. ఇప్పుడు మనం షేపు ఈ రెండు కలిపి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది షేప్ అనేది, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి ఎదురుగా ఇక్కడ కూడా మనకి షేప్ కుట్ అనేది వస్తుంది ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక మూల ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మనకి షేప్ కుట్ అనేది వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఇది కుట్టుకోవాలి, తర్వాత ఇక్కడ కుట్టుకోవాలి, తర్వాత ఇక్కడ కుట్టుకోవాలి. ఈ రెండు కుట్లు మనం ఫస్ట్ కుట్టుకున్న కుట్టు వైపే చూడాలన్నమాట. ఇది నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను వివరంగా. ఇలా ఆది బ్లౌజ్, ఆది బ్లౌజ్కి ఇక్కడ ఎంత అయితే వెడల్పు పట్టున్నారో మనం అంతే పట్టుకోవాలి. ఈ పొడవు కూడా ఆది బ్లౌజ్కి ఎంత పొడవు అయితే ఉంటుందో అంతే పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఎవరికైనా సరే ఒక రెండు రెండున్నర ఇంచులు పొడవు అనేది ఉంటుంది. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఒక మూడున్నర ఇంచు అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, దీన్ని మనం లైనింగ్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు పై భాగాన ఇది వేసి మొత్తం నీట్గా కట్ చేద్దాము. ఇది మనకి బ్లౌజ్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని దీనిపైన వేసుకొని కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫస్ట్ మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటాము. బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ మాత్రం మొత్తం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం సమానంగా వేసుకోండి. ఈ చుట్టూతో మాత్రం హాఫ్ ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. అలా కట్ చేసుకుంటే కుట్టుకున్నాక మనం ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. లైనింగ్ది ఇలాగే కట్ చేసుకోవాలి, లేదంటే కుట్టుకునేప్పుడు తేడాలు వస్తాయన్నమాట. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇది కాటన్ బ్లౌజే కాబట్టి అసలు జరిగిపోకుండా నీట్గా ఉంది మనకి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ ఫ్రంట్ కూడా ఇలా క్రాస్గా, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ కూడా ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇది మనకి మీటర్ బిట్టు బ్లౌజ్ వచ్చి మీడియం సైజ్ బ్లౌజు. ఇలా మొత్తం చుట్టూత హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ క్లాత్ ఉండేదాన్ని బట్టి, ఇది క్లాత్ అయితే మనకి మంచిగానే ఉంది, సరిపోనప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూత ఇలా ఎక్స్ట్రా ఉండేలా మనం కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్, దీనికి వచ్చేసి మనం ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలి కదా. ఆల్రెడీ మనం బ్లౌజ్కి లైనింగ్కి హాఫ్ హ్యాండ్స్ కట్ చేసిన్నాను, దీనికి మాత్రం ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలి.
ఇలా వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి డిజైన్ మనకి ఇలా పై వైపుకి చూస్తుంది అనమాట, ఒకే సైడ్కి ఇచ్చారు. మనం బ్యాక్ వైపు వచ్చేసి నీట్గా పెట్టుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ యాక్చువల్గా ఇక్కడ తీయాలి, ఇక్కడ తీస్తే ఏంటంటే ఇది రివర్స్ అయిపోతుంది. నేను అందుకని ఇటు సైడ్గా తీస్తాను. చూడండి, నాలుగు మడతలు వేసుకున్నాను హ్యాండ్స్కి, నాలుగు మడతలు వేసుకున్నాను. ఇటు సైడ్ మొత్తం నాలుగు జాయింట్లు ఉన్నాయి, ఇటు సైడ్ వచ్చేసి రెండు ఓపెన్స్ ఉన్నాయి, రెండు సైడ్ ఒకటి వచ్చేసి జాయింట్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఇదో చూడండి ఖర్చుతో కలిపి తీసుకున్నాము. ఇలా దీన్ని ఇలా పెట్టుకొని కింద వైపున సమానంగా కట్ చేసుకోండి, కింద వైపున మాత్రం సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ హాఫ్ హ్యాండ్స్ అయితే మనం సేమ్ ఇలానే కట్ చేసుకోవచ్చు. మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలి కదా, ఫుల్ హ్యాండ్స్ కావాలన్నప్పుడు మనం ఇప్పుడు కొలుచుకుందాము. చూడండి ఇక్కడ మనం వన్ ఇంచ్ మనం ఖర్చుల కోసం వదిలాం కదా, ఇలా ఇట్లా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి పై వైపుకి, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వరకు వచ్చింది కొంచెం పైకి ఖర్చులకి. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ 3.5 ఇంచ్ తీస్తున్నాను, లాంగ్ హ్యాండ్స్ కదా. ఇవచ్చేసి ఎల్బో వరకు, ఇంతవరకు వస్తాయన్నమాట మనకి, ఇంతవరకు రావాలి హ్యాండ్స్. 3.5 నేను డౌన్కి తీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్కి ఇలా ఇలా తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి. నేను డిజైన్ ఉల్టా అయిపోతుందని ఇటు సైడ్గా తీస్తున్నాను. మనకి మీటర్ క్లాత్ ఇచ్చాడు కాబట్టి మంచిగా వస్తుందన్నమాట ఇది కటింగ్కి. ఇలా ఇలా వచ్చేసింది మనకి ఇప్పుడు బ్లౌజ్. చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకి నీట్గా పై వైపుకే వచ్చింది. ఇప్పుడు మనం కుట్టుకునేప్పుడు ఇలా వస్తుంది, ఇక్కడ హాఫ్ మాత్రం లైనింగ్ వస్తుంది. మన ఇష్టము, మనకి ఇది ఇది అసలు అవసరం లేదనిపిస్తే ఓన్లీ ఈ హ్యాండ్సే కుట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజే కాబట్టి ఏం అంటే ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదు. ఇలా అయినా వేసేసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఇవ్వద్దనుకుంటే, లేదనుకుంటే హాఫ్ హ్యాండ్స్ వరకు వేసుకోవచ్చు అన్నమాట. చాలా వరకు హాఫ్ హ్యాండ్స్ వేయించుకొని మిగతా అంతా బాగా ఇంతవరకు కూడా మనకి హ్యాండ్స్ అనేవి పెట్టించుకుంటారు. అప్పుడు ఏంటంటే హాఫ్ హ్యాండ్సే వేయించుకుంటారు లైనింగ్. ఇంతవరకు కూడా మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కూడా నేను హాఫ్ హ్యాండ్సే తీసాను అనమాట. మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. కొంచెం టైం అనేది హాఫ్ అన్ అవర్ వరకు వస్తుంది కటింగ్. ఏమనుకోకుండా చూడండి, అన్ని డౌట్లని క్లారిఫై చేయాలి కదా, అందుకే నేను అన్ని నీట్గా చూపించాను అనమాట. ఇప్పుడు మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అన్నమాట బ్లౌజ్ మొత్తం ఇలాగే నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు జాకెట్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇవి మనం షేప్ పట్టీలకి యూజ్ చేసుకుంటాము. ఈ షేప్ పట్టీలు వచ్చేసి నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఈ క్లాత్ అంతా మనకి షేప్ పట్టీలకి వస్తుంది. ఇది మాత్రం నేను కుట్టేటప్పుడు మాత్రమే ఆది తీసుకుంటాను. మామూలుగా కొంతమంది అయితే కటింగ్లోనే షేప్లు కూడా తీసేస్తారు. ఇవి వచ్చేసి మనకి షేప్ పట్టీలు, ఇది నేను కుట్టేటప్పుడు చూపిస్తానన్నమాట. మెడపీస్లు వచ్చి మనకి క్రాస్గా తీయాలి. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టున్నాను, బట్ మళ్ళీ కూడా క్రాస్ పీస్లు ఎలా తీయాలనేది నేను చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి మిగిలిన క్లాత్ కదా, ఇలా క్రాస్గా ఒక స్కేల్ తీసుకొని ఇలా లైన్స్, ఈ స్కేల్ వెడల్పు పెట్టుకొని మీరు లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇలా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కూడా మీరు ఇలానే కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇది వచ్చేసి రౌండ్ నెక్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను స్క్వేర్ నెక్ కూడా ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది కూడా మొత్తం చూపించాలనే ఉద్దేశంతో మొత్తం నేను కటింగ్ అనేది మొత్తం మళ్ళీ చెప్తున్నాను. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో నార్మల్ బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టున్నాను, బట్ ఇది లైనింగ్ కదా ఇది కూడా పూర్తిగా పెడుతున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే మీకు అర్థమవుతాయనే ఉద్దేశంతో ఇది కూడా మొత్తం కటింగ్ అనేది నేను పెట్టాను అనమాట. నాలుగు పీసులు, ఈ నాలుగు పీసులు మనకి సరిపోతాయన్నమాట క్రాస్ పీసులు. ఓకే ఫ్రెండ్స్, మన లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. దీని స్టిచ్చింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.